అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము మే ముప్పో తారీఖు శనివారం రెండు వేల ఇరవై సంవత్సరం మతీశ్వ వార్త పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడద అది పరలోకం అందున్న నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను ప్రభని యేసుక్రీస్తు వారు చెప్పిన అద్భుతమైన విషయం ఆయన శిష్యుల ద్వారా మనకు అందించిన గొప్ప వర్తమానం ఏంటంటే మీలో ఇద్దరు తాము వేడుకుని గూర్చి అయినను భూమి మీద ఎడల అంటే ఎవరైతే దైవికంగా నడుస్తూ దేవుని ఎందుకు సాగుతూ ఉన్నారో ఆధ్యాత్మికంగా నడిపించబడుతూ ఉన్నారో వాక్యానుసారమైనటువంటి పద్ధతిలోనూ వాక్యమునకు విధేయత ముందుకు ఎవరైతే కొనసాగుతున్నారో వారు ఏదైతే ఒక విషయం మీద ఏకుభవించి ప్రార్థన చేస్తున్నారో ఆ ఇద్దరు ఏకుభవించినటువంటి విషయాన్ని పరలోకమందున్నటువంటి దేవుడు వారికి అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ప్రభాని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేయడం జరిగింది అంటే భక్తి వారి యొక్క ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో భక్తి గలవారు అడిగేటువంటి దానికి దేవుడు ఎంత విలువ ఇస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ప్రభునేశుక్రీస్తు వారి జ్ఞాపం చేశారు అందుకే ఆ తర్వాత ఇరవై వచనంలో మనకు రాయబడి ఉంటుంది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారు వారి మధ్యన నేను ఉంటాను అనేటువంటి మాట చెప్పిన యొక్క అర్థాన్ని బట్టి కూడా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధుల యొక్క సమూహంలో దేవుడు ఉంటాడు పరిశుద్ధులు చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడనే విషయం మనం ఈ మాట ద్వారా గ్రహించవచ్చు ప్రార్థన చేసుకుందాం తండ్రి దయగలిగిన ప్రభుల ఈ నామున ఒక వందనాలు మీరు ఇచ్చినటువంటి ఉదయాన్ని బట్టి వందనాలు నాయనని యొక్క వాక్యానుసారంగా మేము నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి కరోనా వైరస్ నుండి విడుదల కలిగించండి ప్రతి వారికి ఆరోగ్య బలాలు దయచేయండి స్థానిక సంఘములను సంఖ్యలోను నాణ్యతలను పెంచి వారికి అనుదిన ఆహారాలు అనుగ్రహించి బలపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామము అని మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి thank you